అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై పోరాటాన్ని ఉధృతం చేస్తామని సిపిఐ నేత రామకృష్ణ తెలిపారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ విభజన హామీలను అమలు చేశామని చెప్తున్నా కేంద్రం ఎందుకు కడపలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పడం లేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా విషయంలో దగా చేసిన బీజేపీ ఇప్పుడు ఆంధ్రలో ఎదురు చూస్తున్న ఉక్కు పరిశ్రమపై కూడా నీళ్లు చల్లడంపై మరింత ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని పరిశీలన చేస్తామని చెప్పి రాష్ట్ర విభజన బిల్లులో పొందుపరిచి నాలుగేళ్ల తర్వాత నాలుగేళ్ల పాటు కాలయాపన చేసి వాస్తవాలు చెప్పకుండా ప్రజలను మభ్యపెడుతూ వచ్చి ఇవాళ స్పష్టంగా సుప్రీంకోర్టులోనే మేము అక్కడ ఏర్పాటు చేయడం లేదని కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉందంటే ఇంతకంటే ప్రజలను మోసగించడం అనేది గతంలో ఏనాడు చూడలేదు. అయినా సరే సిగ్గు లేకుండా మన రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకులు 85% విభజన హామీలు నెరవేర్చారు మేము స్పష్టంగా చెప్తా ఉన్నామని వారు చెప్పగలుగుతా ఉన్నారంటే ఇంతకంటే ఘోరమైన అవమానం మరొకటి లేదు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, అన్ని రంగాల్లో కూడా రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ఈ రాష్ట్ర విభజన బిల్లులో పొందుపరిచిన ఏ ఒక్క అంశాన్ని కూడా పూర్తిగా అమలు చేయలేదు. వెనకబడిన రాయలసీమ ఉత్తరాంధ్రకు నిధులు సక్రమంగా ఇవ్వాలి, ఆ రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వాలి. లోటు బడ్జెట్ ఏదైతే 16,000 కోట్ల రూపాయలు అంటే ఇచ్చింది 4,000 కోట్ల రూపాయలు మాత్రమే. విద్యా వైద్య సంస్థలకు 11,670 కోట్ల రూపాయలు అవసరమైతే వారు ఇచ్చింది 620 కోట్ల రూపాయలు మాత్రమే. అదేవిధంగా ఏమాత్రం ఒక్క పైసా ఖర్చు లేని విశాఖ రైల్వే జోన్ కూడా ఇంతవరకు ప్రకటన చేయలేదు. దుగరాజపట్నం పోర్ట్ అన్నారు, రామాయపట్నం అన్నారు, ఏ పోర్టు కూడా నిర్మాణం చేపట్టలేదు. కాబట్టి వాళ్ళ రాష్ట్రానికి అన్ని రంగాల్లో అన్యాయం చేయడమే కాకుండా ప్రత్యేక తరహత హోదా ఇవ్వకుండా మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పోరాటాన్ని ఉధృతం చేయబోతా ఉన్నాం.